కుంద్రమేం జిల్లా సిర్పూర్ టీ మండలం తెలంగాణ బాలికల వసతి గృహం 6వ తరగతి గదిలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగజ్ నగర్ మండలంలో తెలంగాణ బాలికల వసతి గృహానికి సరైన సదుపాయాలు లేవని సిర్పూర్లోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహ సముదాయం హాస్టల్ని ఈ హాస్టల్కి తరలించారు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో వసతి గృహంలోని అమ్మాయి తాత్కాలిక ఉద్యోగికి మరియు నాయకులకు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థినులను బయటకు తరలించారు. ప్రమాద సమయంలో తరగతి గదిలో 41 మంది విద్యార్థినులు ఉన్నారు. తరగతి గదిలోని వస్తు సామాగ్రి పూర్తిగా కాలిపూర్తయ్యాయి. విద్యార్థినులు మేల్కొని సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలాన్ని సిర్పూర్ టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు హాస్టల్ సందర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పని పరిస్థితి వల్ల వాళ్ళని లేపి ఈ రూమ్ కు వచ్చి ఆ పిల్లలందరూ బయటకు వచ్చేయలేదు. ఆల్రెడీ 4 times ఆ రూమ్ లోకి వెళ్ళాను. అయినా కానీ నా వస్తువులు నేను కూడా తెచ్చుకోలేకపోయినా. ఆ 5th class వాళ్ళని లేపి ఇంక వాళ్ళని లేపి చిన్న వెళ్ళిపోయింది. లైట్ ఆఫ్ చేసి పడుకున్నాం. పడుకున్న ఒకవేళ సడన్ గా తెలియదు మొత్తం అయితే అనిపించింది. మేడం సార్ సార్ టీ 5 కి